సరి, నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, దేవుడు నా గుడారంలో నన్ను ప్రేమించి నాకు కుడిభుజాలుగా ఎడంభుజాలుగా మార్చబడి దేవుడి పనిలో వారధులుగా పనిచేయటానికి ఆయన చిత్తంలో ఏర్పాటు చేయబడిన దైవజనులలో కుమారుడు మీ డానియల్ పాస్టర్ గారు, మీ దైవజనులు దైవజనుల డానియల్ గారికి ఆరాధ్య అమ్మ, ఎక్కడ అమ్మగారు, అమ్మగారికి కుటుంబం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలన్న. దేవుడు మిమ్మల్ని మీ సేవని దీవించును గాక. దేవుని సేవలో బహు గనులైన దైవజనులు కూడా మన మధ్యలో ఉన్నారు నాన్న అయ్యా. అందరికీ పెద్దవాళ్ళందరికీ వందనాలు. ఈ రాత్రి దేవుడు మనందరినీ దర్శించి మనతో మాట్లాడునుగాక. రాజుల రెండవ పుస్తకం 4:26 చదవగా మనందరం జాగ్రత్తగా విందాం. నీవు ఆమెను ఎదుర్కొన్నట్టుకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహజితో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మీరు చక్కగా శ్రద్ధగా నా వైపు చూసి దేవుని మాటలు వినటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. అది ఒక తల్లడిల్లిన గుండె, గుండెకి ఊచకోత, ఒక తల్లి హృదయములో పడుతున్నటువంటి ఘోరమైన వేదన. లేక లేక తన జీవితములో కృప ద్వారా పొందుకున్నది ఒక మగబిడ్డని, తన జీవితంలో దేవుని యొద్దకు నడిపించబడిన తర్వాత దేవుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన బహుమానమే ఈ కుమారుడు. అంత అద్భుతమైనటువంటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహిస్తే రోజులు గడిచాక అనుకోకుండా ఆ బిడ్డ మగబిడ్డ చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. బైబిల్లో రాయబడిన మాట, ఆమె భర్త ముసలివాడు. ఇక తన జీవితంలో పిల్లలు ఎట్లా, నా పరిస్థితి ఏంది, పుట్టక పుట్టిన పిల్లగాడు చనిపోతే నేనేం చేయాలి, మరి నా బ్రతుకేం కావాలి అన్న ఆలోచనలో పడిపోయి భర్త వైపు చూస్తేనేమో చేతగానాడు, కొడుకు వైపు చూస్తేనేమో చచ్చిపోయినాడు, సమాజం వైపు చూస్తేనేమో వెలివేయబడినటువంటి పరిస్థితులు. చచ్చిపోయి ఏం జరిగింది అమ్మాయి నీకు, అమ్మాయి ఏమైంది, యేసుప్రభు ఏం చేసి నీకు, యేసుప్రభు నమ్ముకున్నామంటగా ఈ మధ్య కొత్తగా మెలి చేసిండా యేసుప్రభు, కొడుకు కూడా పుట్టిండా, ఆహా మరి చచ్చిపోయిండంటగా అది కూడా చెప్పు, మరి మీ ఆయన ఏమో చేతగానోడా, నీ పిల్లగాడు ఏమో చచ్చినోడా, ఏందమ్మా నీది అంత నష్ట జాతకమైన బతుకు నీది, ఏంది నీ పరిస్థితి, గుండెలు పగిలిపోయిన పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళాలో, ఈ సమస్య నుండి పరిష్కారం దొరకాలంటే ఎవరి పాదాలు పట్టుకోవాలో, ఏం చేయాలో అర్థం కాని ఒక చిక్కుబడిది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆమె పరుగున వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరకో, అధికారుల దగ్గరకో, బంధుమిత్రుల దగ్గరకో, తోబుట్టువుల దగ్గరకో ఆమె వెళ్ళటానికి ఇష్టపడకుండా ఎవరి ప్రార్థన ద్వారా అయితే తన జీవితంలో సంతోషాలు సమకూర్చబడ్డాయా, ఎవరు ప్రార్థన చేస్తే ఆమె నిట్టూర్పు నాట్యంగా మార్చబడిందా, ఎవరి ప్రార్థన ద్వారా ఆమె ఒక సాక్షిగా ప్రాంతానికి నిలబడిందా. మరలా అదే దైవజనుని దగ్గరికి పరుగు పరుగున పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఒక మాట నేను మీ అందరికీ చెప్తా, నీ ఇంట్లో సంతోషం వచ్చినా నీ ఇంట్లో దుఃఖం వచ్చినా నీకు మొదటిగా గుర్తు రావాల్సింది, నీ సంతోషానికి కారకుడైన దైవజనుడు నీ గుండెలో ఎప్పటికీ ఉండును గాక. సమస్య చాలా తీవ్రమైనది, మిక్కుటమైన కష్టమైన సమస్య, అది చాలా ఘోరం. ఎటువైపు వెళ్ళినా దారులన్నీ మూసుకొని పోయాయి,
భర్తకి చెప్పిందా? ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ పరిస్థితిలో దైవజనుడైన ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా ఒక మూడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎన్ని? మూడు అనండి. అందరు ఎన్ని ప్రశ్నలు? ఇదే మూడు ప్రశ్నలు. ఈ రాత్రి దేవుడు నన్ను కూడా మిమ్మల్ని అందరిని అడగమని చెప్పాడు. మూడు ప్రశ్నలు అడగటానికి వచ్చిన నేను, మీరు నాకు సమాధానం చెప్తే నా దారిన నేను పోతా. అక్కడ ఆయన అడిగినటువంటి మూడు ప్రశ్నలు, ఆమెను అడిగిన మూడే మూడు ప్రశ్నలు ఏంటిది? 26వ వచనం, రాజుల 2వ పుస్తకం 4వ అధ్యాయం 26వ వాక్యం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? హల్లెలూయా అనండి. అందరు మొదటి మాట నీవు అనండి, రెండు నీ పెనిమిటి అనండి, మూడు నీ బిడ్డ. సుఖంగా ఉన్నారా? అడిగిన మాటకు సమాధానం తిరిగి చెప్పాలి. ఇప్పుడు ఏమా? ఏమా షునేము పట్టణం నుంచి వచ్చిన భక్తి చేయటానికి, నాకు దిక్కు లేదు, నాకు ఆశ్రయం లేదు, నాకు ఆధారం లేదు, దేవుడే నా దిక్కు, దేవుడే నా ఆధారం, దేవుడే నా బలం, ఎక్కడికి పోయినా నాకు ఇంకా మేలు చేసే దిక్కు నాకు దొరకదు, ఖచ్చితంగా నా దైవజనుడి దగ్గరికి వెళ్తే ఈ సమస్య నుంచి నేను ఖచ్చితంగా బయటపడతాను. మంచి విశ్వాసంతో నీ రాత్రి వచ్చిన వాళ్ళు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ఒక అల్లెలూయా చెప్పండి. ఏసయ్యకి ఎవరి ద్వారా మేలు జరగదు, కానీ ఎక్కడికి వెళ్ళినా నా హృదయంలో సమాధానము నేను పొందుకోలేను, కానీ తప్పక ఈ స్థలంలోనికి నడిపించిన నా దేవుడే నా జీవితంలో న్యాయాధిపతిగా ఉండి నన్ను ఆశీర్వదించి నా సమస్యలను విడిపించి నన్ను పంపిస్తాడు. ఈ రాత్రి ఈ ఉద్దేశంతో ఎంతమంది అయితే మీరు ఇక్కడ సమకూర్చబడ్డారో బిడ్డలారా, మీ అందరికీ ఒక దైవజనుడిగా దేవుడు నన్ను మీతో చెప్పమన్న అద్భుతమైన మాట. మొదటిది, గుండెలు పగిలిపోయే పరిస్థితిలో సావుని ఇంట్లో పెట్టుకొని, శవాన్ని ఇంట్లో పెట్టుకొని, చచ్చిన పరిస్థితులు ఇంట్లో పెట్టుకొని, చేతగాని వ్యక్తులతో నువ్వు బ్రతుకుతా, అవమానకరంగా మాట్లాడే మనుషుల మధ్యలో నువ్వు జీవిస్తా, నీ సమస్యను నోరు తెరిచి మాట్లాడితే, నోరు తెరిచి ఆ సమస్యను ఎవరితోనన్నా చెప్తే నీ సమస్య పరిష్కారం కాకపోగా నేను హేళన చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు భూమి మీద. కొంప కాలిందంటే అయ్యయ్యో అనే వాళ్ళకంటే, ఆ పోనీలే నాకే కొంప లేదు, వాళ్ళ కొంప నే సుఖం అనుకునే వాళ్ళు బోచడం మంది. ఈరోజున మన సుఖం మన క్షేమం కోరే వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? నువ్వు సుఖముగా ఉన్నావా అని అడిగే దిక్కు మనకుందా? నువ్వెట్లున్నావు అని నీ యోగక్షేమాలు కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద మీకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి నా దేవుడే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాడు, ఎట్లున్నారు మీరందరూ? గుండెలు పగిలిపోయి ఉన్నారా? చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారా? చేతకాని పరిస్థితిలో ఉన్నారా? ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో జుట్టు పీక్కుంటున్నారా? మిమ్మల్ని నా దేవుడు ఒక్కటే అడుగుతున్నారు, నీవు సుఖముగా ఉన్నావా లేదా? నువ్వు చెప్పాలమ్మాయ్ షునే మీరాలా, నువ్వు చెప్పు, నువ్వు సుఖముగా ఉన్నావా కష్టముగా ఉన్నావా? ఈరోజు నా మానవుని జీవితం సమస్యల వలయం, మానవుని జీవితంలో తీవ్రమైన శోధనలు. ఒక సమస్య పోతే ఇంకొకటి, ఒక రోగం పోతే ఇంకొక రోగం, ఒక అవసరత తీర్చబడితే ఇంకొక అప్పు. ఇట్టని పరిస్థితుల్లో నీకెవరు ఆధారం? నీ క్షేమము గురించి అడగగలిగిన వ్యక్తులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? నిజంగా నీ క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో పర్సనల్గా వ్యక్తిగతంగా దేవుడు ఇదిగో మీకే ఈ మాటని తీసుకొని రమ్మని చెప్పాడు. ఈ మాటను మీకోసమే నేను మోసుకొని వచ్చిన, నిన్నే అడుగుతున్నాడు, నీకే ఈ మాట. నాకు పట్టదన్నట్టు కూర్చొని పోమాకు, గుంపులో ఉన్న ప్రజలకు చెప్పడానికి నేను రాలా, వ్యక్తిగతంగా నీతోనే దేవుడు చెప్పమని నన్ను పంపించాడు. ఏంటిది ఆ మాట అంటే, నువ్వు ఎట్లున్నావు, సుఖంగా ఉన్నావా కష్టంగా ఉన్నావా? ఎందుకు వచ్చింది నీ కష్టం? అసలు సుఖముగా ఉన్నావా అన్న మాటకి ఈమె చెప్పిన మాట ఏంటి చెప్పండి? సుఖముగా ఉన్నావా అన్న దానికి ఏమన్నది? చదవండి, అక్కడ చదవండి. అందుకామె అలా చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పరా,
దైవజనుడు ఏమడిగాడు? సుఖముగా ఉన్నావా? దానికి ఏమేమంటది? ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగా సుఖంగా ఉందా? కొడుకు చచ్చిపోయిన ఏ తల్లి అయినా సుఖంగా ఉంటుందా? ఏం మాట్లాడిందమ్మా, వాడికి కొంచెం చిన్న అనారోగ్యం వస్తే, మన బిడ్డలకి ఏమైనా అనారోగ్యాలు కలిగితే రాత్రి మీకు పడుకోబుద్ది అవుతుందా? ఒక ముద్ద కడుపు నిండా దీన్ని చక్కగా మంచి బరిగా నిండుగా నీళ్లు తాగి పడుకుంటారా? ఎట కుదిరిద్దండి? గుండె నిండి తెలియని వేదన కదండి, నా కొడుకు బాగలేదని, నా బిడ్డకు బాగలేదని. ఈమెకి పైకి ఏమంటుంది? పైకి ఏమని చెబుతుంది? నేను సుఖంగానే ఉన్నా, కడుపు లోపట నీ సంగతి బాగున్నాకా? అక్క బాగున్నారా? అందరు అక్క అందరూ బాగున్నారా? కలిచేడల్ అందరూ బాగున్నారక్క? అనా బాగున్నారా? మీరు అదే అంటారా? అన్న బాగున్నావా అన్నా అంటే బాగున్నావు అన్నా అంటారు. నిజంగా గాల్లో పట్టుకొని మళ్ళీ రెండోసారి అడగండి, నిజంగా బాగున్నావా అని అడగండి, ఇంకా అదే బాగు అంటారు. ఇంకా నాబు బాగోగుల గురించి నీకేం చెప్పాలయ్యా? ఈ రాత్రి ఒక మాట, కడుపు నిండా దుఃఖం పెట్టుకొని, కడుపు నిండా వేదన పెట్టుకొని, కడుపు నిండా బాధ పెట్టుకొని, కడుపు నిండా హృదయం అంతా పగిలిపోయే పరిస్థితి పెట్టుకొని ఏమో అని ఏమంటుందండి? పైకి నేను బాగున్నా అంటుంది, కానీ హృదయంలో ఈ రాత్రి మీరు ఎవరు బాగాలేదని నా ఏసై బాగా తెలుసు. నీ బాధ, నువ్వు ఏడ్చే ఏడుపు, కార్చే కన్నీళ్ళు, పడుతున్న వేదన, పడుతున్న ఇబ్బందులు, నీకున్న ఆర్థిక పరమైన సమస్యలు, వీటన్నిటి నుంచి నువ్వు బయటపడటానికి నీ ఇంట్లో భర్తకి తెలియకుండా భార్య ఏడుతుంటుంది అడుతిరిగి, ఇద్దరు ఒక పక్క పక్కనే పండుకొని ఉంటారా? ఆయనకి తెలియకుండా ఏమా? మింగుతుంటుంది. ఏంటిది? మంచినీళ్ళు కాదు, ఏడుపుని మింగుకుంటా సస్తా బతుకుతూ ఉంటుంది పక్కనుండి. నేను ఒక మాట చెప్పనా, నువ్వు ఏడ్చి నేడుపు, నీ పక్కలో ఉన్న, నీ ప్రక్కన ఉన్న నీ భర్తకి, నీ భార్యకి, నువ్వు నీ కన్న పిల్లలకి తెలియలేదు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్యకి నీ హృదయంలో ఉన్న వేదన అంతా ఆయనకి తెలుసు. నీ హృదయంలో గూడు కట్టుకున్న ప్రతి సమస్య ఆయనకి తెలుసు. పైకి చాలా బాగున్నావు, పైకి మంచి గుడ్డలు వేసుకున్నావు, పైకి మంచి ఇంట్లో ఉంటున్నావు, పైకి మంచోడి లాగానే అనుకుంటున్నావు, అనిపించుకుంటున్నావు, కానీ నీ పరిస్థితి అస్సలు బాగాల. ఈ రాత్రి సేవకులైన మీతో, విశ్వాసులైన మీతో నా దేవుడు మిమ్ములను ఒకటే మాట నేరుగా తీసుకొని మాట, ప్రతి ఒక్కరు నాతో సహా, నువ్వు సుఖముగా ఉన్నావా? నన్ను అడిగేది అదే మాట, మిమ్మల్ని అడిగేది కూడా అదే మాట. అసలు ఎప్పుడు అడుగుతాం ఈ మాట? ఏం బిడ్డా బాగున్నావా అని ఎప్పుడు అడుగుతాం? ఎప్పుడు అడుగుతాం? రాత్రి జ్వరం వచ్చింది, భయంకరమైన జ్వరం. జ్వరం అంటారా? మీరు ఏమైనా అంటారా? జ్వరమేనా? జ్వరం వచ్చింది, భయంకరమైన, ఒళ్ళంతా కాలిపోయింది అనుకోండి, మసిలిపోయింది, అసలు మామూలుగా కాదు. అంత జ్వరంతోనే పిల్లగాడు ముక్కుకుంటా మూలుకుంటా అమ్మ అని ఏడ్చుకుంటా పడుకున్నాడు. ఉదయం లేచాడు. లేచిన తర్వాత మీరంటనే లేవగానే వాడిని అడిగే మొదటి మాట ఏంటిది? నన్ను కొంచెం, నాకు కొంచెం చెప్పరా? అందరు ఏం నడుచుతురా? నువ్వు బాగున్నావరా? జ్వరం తగ్గిందా లేదా? అడుగుతామా అడగమా? ఎప్పుడు అడుగుతాం బాగున్నావా అని? ఆరోగ్యం బాగలేనప్పుడే. ఇంకొక విషయం చెప్తా, రోజు కనిపించే మీ రోజు మీతో పాటు తిరుగుతుంటారుగా మీ పిల్లలు, నీ భర్త, నీ భార్య రోజు ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు కదా, ఇంకా రోజు అడుగుతా ఉంటారా? భార్యను పట్టుకుని బాగున్నావా అంటారా? పిల్లల్ని పట్టుకుని వరే పెద్దడా బాగున్నావరా అంటారా? అనరు. ఎవరిని అంటారు? పిల్లగాడు హాస్టల్కి పోయిండు, ఏనండి హాస్టల్లో చదువుకుంటుండు, వాడి ఇంటికి రాక రెండు నెలలు అయింది. నువ్వు ఫోన్ చేసినావు, ఫోన్ చేయగానే మొదటి మాట ఏంటిది? అరే చిన్ను ఎట్లున్నావురా? ఇక నోట్లో తేవడంతో నాకు ఏడుతుంటారు. నేను రెండు విషయాలు చెబుతా ఈ రాత్రి మీకు వినాలా. నీవు సుఖముగా ఉన్నావా అనటానికి రెండు కారణాలు దేవుడు చూపిస్తాడు. ఒకటి ఒకటి, నీ ఆరోగ్య పరిస్థితి బాగల. రెండు, నువ్వు
నువ్వు చాలా దూరంగా ఉంటున్నా. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఏసై అడుగుతున్నావు మాట, నువ్వు సుఖంగా ఉన్నావా లేదా? నేనెందుకు బాగాలేదు అయ్యగారు, నాకు ఆరోగ్యం బాగానే ఉంది అయ్యగారు, నాకు కనీసం జలుబు కూడా చేయదు, నాకు తలనొప్పి కూడా లేదు, ఇదిగో నేను ఎంత బాగా నడుపుతానంటే అంత బాగా నడుపుతాను, నాకే రోగం లేదు అయ్యగారు. నీళ్ళు అవిధేయత అనే రోగం వచ్చింది, నీళ్ళు తిరుగుబాటు అనే రోగం వచ్చింది, నీళ్ళు సనుగుడు అనే రోగం వచ్చింది, నేను ఆత్మీయ జీవితంలో వెనకబడే రోగం వచ్చింది. కొంతమందికి గుడ్డి భిక్ష కాడు, తీమయి కుమారుడకు భర్తమాయి, వాడు పుట్టుకతోనే ఎవడు గుడ్డివాడు. కొంతమందికి కళ్ళు పోయిన ఏడ, అందుకోసం సేవకులు కనపడట్లా, సేవకులు నడిపింపు నచ్చట్లా, క్రమమైన జీవితం నుంచి తొలగిపోయిన వాళ్ళు చాలామంది అన్నారు. ఈ రాత్రి ఎందుకో దేవుడు ఈ మాటలు మీతో మాట్లాడమని చెప్పాడు. మీరు ఎట్లున్నారో, సుఖమేనా? సుఖంగానే ఉన్నారా? ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కొంతమందికి జీర్ణాశయం పనిచేయట్లే, ఇది జీర్ణం తిత్తిందే, ఇది ఇది పనిచేయట్లే, తింటుండ్రా తినటానికి బాగానే తిని అంటే ఏం చేస్తాను, వాంతులు ఏం చేస్తాను, వాంతులు ఎందుకని తిన్నది అరగట్లా. ఏం తిన్నా? వాక్యం. ఏం విన్నా? ఉపదేశం. అరిగిందా? అరగట్లా, అరగట్లేదు. కొంతమంది కాళ్ళు సచ్చిపడిపోయినాయి, అందుకోసం కాలు ఎగిరేసి నడుపుతారు సన్నిధిలో. అల్లెల్లి అయ్యి, నీ నడక ఎట్లయిపోయింది? ఈ రాత్రి ఒక్కటే మాట, మీరు సుఖముగా ఉన్నారా లేదా? నువ్వెందుకు లేవు? నీకు కూడా ఏదో రోగం వచ్చింది, మరి నీలో కూడా ఏదో బలహీనత దేవునికి కనిపిస్తుంది. రాత్రి ఆత్మీయ జీవితంలో వెనకబడిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆత్మీయ జీవితంలో కుంటుతనముతో నడిపించబడుతున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది జీవితాలలో ఎంత దారుణమైన పరిస్థితి అంటే, దేవుని సన్నిధికి ఇంతకుముందు గంటల గంటల సమయాన్ని ఇచ్చారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది చెప్పిన, సమయాన్ని లోకానికి ఇవ్వడం ప్రారంభించారు. రోగం అనందరం కొంచెం గట్టిగా చెప్పండి. జ్వరం వచ్చింది అనుకో, నాలుగంత ఏమైంది? నోరు ఏది తిన్నా ఒకటి తీపి పెట్టను, వాళ్ళకి తీపి పెట్టినా ఏమంటాడు, ఏం చేయాలి వాటి పెట్టింది తీపి, అది కూడా చేయదు, ఎందుకైంది? వాడికి జ్వరం వచ్చింది అనండి, ఏమొచ్చింది? ఈరోజు ఎంత మంచి వాక్యం, ఆదివారం ఆదివారం దేవుడు మా అన్నాని పరలోకం నుంచి వడ్డించి పెడతంటే చాలా మంది ఏమంటారు, చేదుకుంది బ్యా ఈ పూట, అసలు బొవ్వే బాగాల, అన్నం పలుకైంది, కూరలో కారం కొంచెం, ఈ వారం అయ్యగారు కొంచెం మసాలా ఎక్కువ వేసిండు కూరలో, కొంచెం నా కడుపు మండుతుంది. కొంతమందికి తిన్నది తిన్నట్టు ఈరోజునాలు అవుతున్నాయి, ఇటు ఎంటో ఇటు వదలటం, ఏంటో చెప్పలేంది, ఇటెంటో వారు వినుట మటుకు విందురు కానీ, చెప్పండి చెప్పండి, మీరు అందించినప్పుడు చెప్పండి, వారు వినుట మటుకు విందురు కానీ నా గ్రహింపనే అల్లెలూయా చెప్పండి అందరూ. కొంతమంది ఏకంగా గుండె పని చేయట్లా, గుండె పని చేయకపోతే ఏమైతే చచ్చిపోతాం, గుండెలోకి రక్తం ప్రసరణ అవ్వట్లా, వాక్యం హృదయాంతరంగంలోనికి పోటలా. దేవుని పిల్లలారా, ఏ రోగాలతో మీరున్నారో దేవునికి ఇచ్చే విషయంలో కొరచగా ఉన్న చేతులు, కొరచ చేతులు అనండి, కొరచ చేయంటే ఏంటిది? ఒక చేయం మామూలుగా నీకు లాగానే బారుగున్నట్టు ఉంటుంది, నాకు లాగానే, ఇంకొక చేయంటుంది అది ఇంతే ఉంటుంది. రైలడన్నా అంటుండు ఒక ఆయన, ఏం చెయ్యి లోపల సగం దాపెట్టుకున్నావు, మొత్తం బయటికి తీయాలన్నా, నేను ఇట్లా చేయబట్టుకుంటే అది ఉంది అంతేనన్నా అంటే, ఇదే ఇంతే చెయ్యి, ఇంకా ఇదే చెయ్యి.
వాళ్ళకు వచ్చిన రోగం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనకబడ్డాల వల్ల. ఈరోజున ఏ అనారోగ్యాలు ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు? మిమ్మల్ని నా దేవుడు అడుగుతున్నాడు, మీరు ఎట్టున్నారో? లోపల పెట్టాల్సిందంత పెట్టుకొని, ఉంచాల్సిందంత రాత అంత పెట్టుకొని. మీరనే మాట ఏంటిది? ఏమంటున్నారా? బాగున్నావా అంటే ఏమంటున్నారు? మన ఈ మధ్య ఒక పిల్లగాడు హాస్పిటల్కి పోయి భయంకరమైన జ్వరంతో పోయింది హాస్పిటల్కి. పోయి డాక్టర్గా సూదేస్తుండ అంటున్నంట, హే నాకు జ్వరం లేదు డాక్టర్, నాకు జ్వరం లేదు, నేను బాగున్నా డాక్టర్. ఏ లేదు లేదు అని ఏడుతున్నాడు. ఎందుకు వాడు ఏడుపు? ఎందుకు వాడి దొంగ ఏడుపు? ఆడిదే సూది ఆడబుడుతుడు. ఏమో పుడిపించుకోకుండా మనకి ఉన్న మార్గం ఒకటే, ఏంటిది? నాకు జ్వరము అని చెప్తే సాలిగ. కొంతమంది ఈడ విధేయతను పెట్టుకొని విధేయత ఉన్నట్టు చేస్తుండ్రు, కొంతమంది లోకాశలు పెట్టుకొని దేవుణ్ణి ప్రేమించినట్టు చేస్తుండ్రు, మనసు లేకుండా వచ్చి కూసున్నట్టు చేస్తుండ్రు, ఏమి బట్టనలలాగా తయారైండ్రు. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో అనండి. మనిషి మాత్రం ఏడే ఉంటాడు, ఆయన మనసు ఏ జింబాబేనో ఆస్ట్రేలియాలోనే ఉంటుంది. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఈ రాత్రి దేవుడు ఒక్క మాట నిన్ను అడుగుతున్నాడు, ప్రతి ఆదివారం నడిచే కాళ్ళు నీకున్నాయా? కుంటితనం వచ్చిందా నీ జీవితంలో? బాగున్నావా? నడకలో బాగున్నావా? పరుగెత్తి పరిచర్య చేసే విషయంలో బాగున్నావా? ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యం, అబ్రహాము 99 ఏళ్ళైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను. సరే, 18వ అధ్యాయం 1వ వాక్యం, మరి మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఎండవేళ గుడారము ద్వారం మీద కూర్చొని ఉన్నప్పుడు చూసినప్పుడు నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోతో, నేను కొంచెం నీళ్ళిస్తాను. తెస్తాను, బలపరుచుకోండి, వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చి తిననను, మీ దాసుని ఎద్దుకు వచ్చి తిననను. చేయమనగా అబ్రహాము గుడారములో ఉన్న శర ఎద్దుకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మాణికల మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని. మరి అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత తోడను తెచ్చాను, ఒక పనివానికి అప్పగించను, వాడు దానిని త్వరగా సిద్ధపరచను. అల్లెలూయా చెప్పండి అందరు. 17వ అధ్యాయం 1వ వచనం చూసిందా మీరందరూ? అబ్రహాము వయసు చూడండి. అబ్రహాము ఎంతంట వయసు చెప్పండమ్మా, అవమ్మా చెప్పండి, నానా అందరు చెప్పండమ్మా, ఎంత అబ్రహాం వయసు ఎంత? 99 అంటే దగ్గర దగ్గర 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయసులో ఎండవేళ గుడారము ద్వారం యొక్క కూర్చొని ఉన్నాడు 18వ అధ్యాయంలో. 17లో 99 సంవత్సరాలు, దగ్గర దగ్గర 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల వయసులో ఎండవేళ ఆ గడప దగ్గర గుమ్మం దగ్గర కూర్చొని ఉంటే కన్నులెత్తి చూసినప్పుడు దేవుని సేవకులు తన యొద్దకు నడిపించబడటం, 100 సంవత్సరాల వయసులో కూడా స్పష్టంగా అబ్రహాము గుర్తు పట్టగలుగుతున్నాడు. ఈరోజు నీ కళ్ళకి సేవకులు కనిపిస్తుండే, నీ యొద్దకు నడిపించబడుతున్న వాళ్ళు, నీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు, నీ కుటుంబాన్ని ఉన్నతమైన మార్గాల వైపు నడిపించే వాళ్ళు గుర్తున్నారా? మీకు గుర్తుపెట్టుకున్నారా? మీరు అర్థమవుతుందా? మీకు కళ్ళకి కొంతమందికి రోగం, అందుకోసం కొంతమంది కళ్ళు ఏమై ఉంటాడు, పనిచేయట్లేదు, కనపడట్లా అనండి అనండి. నిజంగానే చెప్పండి, మీరు మీ కళ్ళకి ఏమి కనరట్లా. అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఉన్నాడు, అట్లా చూడగానే చాలు, అదుగో నా దైవజనులు వస్తున్నారని గుర్తుపట్టగలిగినటువంటి ఆరోగ్యకరమైన కళ్ళు కలిగి ఉన్నాడు. ఈరోజున సేవకుని ప్రయాసను గుర్తించే కళ్ళు ఉన్నాయండి ఎడా? మీ దానియేలయ్య గారి కన్నీళ్లను గుర్తించే కళ్ళు ఉన్నాయా?
మీ సేవకుని హృదయంలో ఉన్న వేదనను చూడగలిగిన కండ్లు ఉన్నాయా? గుడ్డివారా మీరు, కళ్ళు ఉన్నాయా లేవా? కళ్ళు ఉన్నాడు నేరుగా వస్తాడు, కళ్ళు లేనాడు తడుగుకుంటూ వస్తాడు, మొత్తం ఎత్తుకోవటం ఇది ఆడుంది అది ఆడు అది ఆడబెట్టిండ్రా, ఇదే వాడి బతుకంత ఇది. ఈరోజు నా దేవుడు మన మనోనేత్రాలను స్పష్టంగా వెలిగించునుగాక. ఈ ప్రాంతంలో దేవుడు ఎందుకని మీ దైవజెండ ఏర్పాటు చేసుకున్నాడో, మీ సేవకుడు పడుతున్న ప్రయాస ఏందో, మీ సేవకుని హృదయంలో ఉన్న వేదన ఏందో, మీ సేవకుడు దేనికోసం కష్టపడుతున్నాడో, ఏం సంపాదించుకోవాలన్న ఆలోచనతో నేను మిగిలిపోయి ఉన్నాడో, దానిని గుర్తెరగలిగిన మనస్సును దేవుడు మీ అందరికిచ్చునుగాక. కళ్ళు కనపడనోడు రెండు కళ్ళు ఉన్నట్టే ఉంటాయి వాడికి. నాతో పాటు ఒకరోజున రైల్లో కూర్చున్నాడు, వాడి కళ్ళే కానరా, ఓరకిట చూస్తున్నాడు నాకెళ్ళి. ఏందిరా ఎంతసేపు చూస్తున్నా అనుకున్నా నేను. ఏందయ్యా ఏం కావాలి నీకన్నా? ఇటు తిరిగి అంటుండు, ఏమి లేదులే ఏమి లేదులే అంటుండు. ఊరి నేను ఇటు మాట్లాడితే అడు తిరుగుతువేరా? కళ్ళు కానరాడు ఇటు చూస్తాడు వాడికి తెలియదు, కళ్ళు కానరాడు ఇటువైపు తలకాయ తిప్పుతాడో వాడికే తెలియదు, వాడు ఎప్పుడు రేటు తిప్పుతాడో వాడికే తెలియదు. ఈరోజున దేవుడు మీ మనోనేత్రాలను స్పష్టమైన దృష్టి కలిగినటువంటి వ్యక్తులుగా, వెలిగింపబడినటువంటి మనోనేత్రాలు కలిగినటువంటి ఆత్మీయులుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కొనసాగింపచేయునుగాక. హల్లెలూయా అనండి, బిగ్గరగా చెప్పండి. ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాట ఈ పూట మనసులో ఉంచుకోండి. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నీవు సుఖముగా ఉన్నావా? ఉన్నావా? ప్రార్థన జీవితంలో సుఖంగా ఉన్నావా? బాగున్నావా? బాగున్నావా? ఆత్మీయతలో సుఖంగా ఉన్నావా? కష్టంగా ఉన్నావా? సంఘంలో, సహవాసంలో, నడిపింపులో, అప్పగించుకునే విషయంలో, పరిచర్య చేసే విషయంలో లోబడుటలో. వాట్ అబౌట్ యూ? ఏది నీ సంగతి ఏంది మరి? సుఖమేనా? నువ్వు ఆయన ఆలయంగా మార్చబడాలి. ఎట్లయిపోయావు? ఈ పరిస్థితి బాగాలే దేవుడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు. బాగలేదు నువ్వో? చేతులకు రోగాలు వచ్చిన వాళ్ళు కొంతమంది, కాళ్ళకు రోగాలు వచ్చిన వాళ్ళు కొంతమంది, నాలికి రోగాలు వచ్చిన వాళ్ళు కొంతమంది, కొంతమంది ఏకంగా పుచ్చే పని చేయట్లే, పుచ్చ చిన్న మెదడు జితికింది వాళ్ళకి, మైండ్ పని చేయట్లా, పిచ్చోళ్ళు ఏంటి కొంతమంది, మైండ్ పని చేయట్లా. జ్ఞానముగా నడుచుకోవాలైతే మీరు దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వల్లే కాక ఎట్ నడుచుకోవాలా? మీరట్ట నా పుచ్చే లేచిందానండి? సైతానగా నా పుచ్చే లేపాడానండి? లేపుకొని తిరుగుతున్న పుచ్చని, మరి లేపిన పుచ్చని మళ్ళీ మూసుకొని దైవీకమైన జ్ఞానముతో నింపబడిన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక. తెలివి తక్కువ దద్దమ్మతో కూడిన పనులు చేస్తున్నాడు కొంతమంది. అసలు మందిరానికి ఎందుకు వచ్చినావు? కావా మందిరానికి వచ్చి అమ్మ పెసర్లు ఉన్నాయి కొనుక్కుంటావా అంటుంది. ఏ యాప మట్టతుంది అన్న అలా ఆ పోలేరమ్మ మైసమ్మ ఏం పట్టింది దీన్ని సైతాన్ని? చర్చికి వచ్చింది ఎందుకంటే పెసర్లు అమ్ముతావు, బియ్యం అమ్ముకుంటావు. చర్చికి వచ్చింది పక్కన వాళ్ళకి పెసర్లను ప్రేరేపిస్తుంటావా నువ్వు? పెసర్లు, శనగతనాలు ఇదేగా. ఒక ఆయన అతడు, మరి దేవుని కృపను బట్టి నేను ఎల్ఐసిలో పనిచేస్తున్నా, నువ్వు సత్య డబ్బులతో కడతావా అంటున్నాడు. సత్య పర్లోకం మాత్రం చెప్పేవాడు కాదు ఇటు. బతికున్నప్పుడు ఒక రూపాయి లేక సత్య వచ్చిన డబ్బులు ఎవడికి కావాలి అసలు? అయ్యి అండి, నేను ఒక మాట చెబుతాను చూడండి, సత్య డబ్బులు ఇస్తానని అనేవాళ్ళు ఒకళ్ళైతే, నువ్వు గనక ఆయన కొరకు మరణమైన జీవమైన ఆయన నిమిత్తమై జీవించినటువంటి జీవితమే గనక నీదైతే, తప్పక ఆయన రాజ్యాన్ని ఇవ్వటానికి ఏసే సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి. ఎల్ఐసి డబ్బులు కావాలా, దేవుని రాజ్యం కావాలా? వస్తుందే మీరంతా అంటానికేమో ఆ దేవుని రాజ్యమే అంటారు, కానీ రెండు నిమిషాల్లో గట్టి వస్తారు అవతలకు పోయి. నేను అన్నది అబద్ధమా నిజమా మీ మనసాక్షి మీకే తెలియాలా? నేను మీరు పాపులు నీచుడు నిక్కిచ్చుడు అనలా, అద్దంలో మొహం చూపిస్తున్నా చూడండి ఎట్టుందో, కా తేడన్న పూసులుంటే తీసుకోండి. ఒకడు అద్దం బాగలేదని మొహం బాగలు కొట్టిండంట, అద్దంలో మొహం చూసుకున్నాడంట,
ఏది నా మొహం తిట్టే తిట్టింది బ్యా, కళ్ళల్లో పుసులు ఉన్నాయి, నోటి నిండా జల్లు, చిచ్చి 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 అని అద్దాన్ని పగలగొట్టినాడు. పగలగొట్టాల్సింది ఏంటిది? వాడి మొహం పగలగొట్టుంటే బాగుపడేది. ఆ అద్దమే దేవుని వాక్యం. జీవితం బాగాలేదని వాక్యాన్ని పక్కన పెడితే ఎట్ట బాగుపడతావు నానా? వాక్యం అనే అద్దంలో ఈ రాత్రి తప్పక మన బలహీనతలను దేవుడు ఎత్తి చూపించినప్పుడు సరి చేసుకునే మనస్సు దేవుడు మనందరికి ఇచ్చునుగాక. అందరు చెప్పండి గట్టిగా, ఈరోజున నేను చెప్పే మాట మనసులోకి తీసుకోవాలందరు. నువ్వు బాగున్నావా అని నా దేవుడు అడగటానికి కారణం నువ్వు ప్రార్థనలో దగ్గావు, ఆత్మీయతలో దగ్గావు, సేవకుణ్ణి చూసుకునే కండ్లు నీకు లేవు. వారిని చూచి ఆది కాండ 18:2-3 నేను చదువుతున్నా చూడండి, వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి. ఏంటిదంట? ఎంత వయసు? ఎంత? 17 వయసు ఎంత? 18 ఏం చేస్తుండో? రన్నింగ్. ఏం హుసేన్ బోల్ట్ తమ్ముడు అనుకుంటారు ఆయన? ఏందా పరుగు? 100 వచ్చిన సేవకుల కోసం పరిగెత్తే మెట్టు ఇంకా తన జీవితంలో తగ్గిపోలేదా? మనం ఏం చేస్తాం? మనం 20 25 40 ఉరికిడే ఉరికిడు, 1, 2, 3 అప్పుడు స్టార్టింగ్. రోజులు గడిచినాక ఫోన్ చేసి నువ్వే అంటున్నావు, పాస్టర్ గారు వందనాలు అయ్యా వందనాలయ్యా అయ్యా, మరి నాకు ఆరోగ్యం బాగలేదయ్యా, 2 ఇక్కడ ఉండాలి నువ్వు మర్యాదగా, సూత్రం అయ్యా, ఇప్పుడెవరు రన్నింగ్ చేయాలా? ఏం నాట చూద్దా చెప్పండి. ఇంతకుముందేమో నువ్వు, ఇప్పుడు ఆయన ఏ, మీరు మామూలు కాదు, జాగ్రత్తగా ఉండండి అందరూ. 100 వచ్చినాయి మరి వెనక్కి, 100 అనండి, దగ్గర 100 అప్పుడు అయ్యగారులు వస్తుంటే ఏం చేస్తున్నాడంట? పరుగెత్తుకొని పోతున్నాడంట. వారిని ఎదుర్కొనేందుకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోతాయా. ఆయన కోరిక చూడండి, మా దాసుడు మా కోసం నిలవబడటం మాకు క్షేమం. ఏలియా గారు ఏలీషాతోనే, నేను పోతున్నా రచన అయ్యా, అగ్నిరథాలు వచ్చి నేను పోతున్నా అనంటే ఏలీషా ఏమంటాడు? పోయే గారు నీకున్న పెద్ద సంఘం అంతా నాదే అయింది, దేవుడు నిన్ను దీవించును కాక. అయ్యగారు కిళ్ళే వాటర్ బాటిల్ ఏమైనా కొనకరమ్మట ప్రయాణంలో, అగ్నిరథాల్లో కూర్చొని బాగా జాగ్రత్త తాగుదు అయ్యగారు అనడా. నువ్వైతే లేసి ప్యాకెట్ కూడా కొనుక్కొస్తావు, లేసి ప్యాకెట్ కొనుక్కొచ్చి ఇస్తావు అయ్యగారికి. తినే గారు మాటకి ఒకసారి పరా నవిల్లి నీళ్ళు తాగాయా? ఎలీషా ఏమంటాడు? ఇస్రాయేలునకు రథము రవ్వుతుండు ఇవే, నాకెందుకు అయ్యన్నీ, నీతో ఉన్న సహవాసం నాకు కావాలంతే, ఇవన్నీ నాకు అవసరం లేదా? ఇస్రాయేలునకు రథము రవ్వుతు నువ్వే నాయన, నేనేం కాదు, నువ్వే ఎప్పటికైనా. ఒక్క మాట బిడ్డలారా, దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, మిమ్ములను నా దేవుడు అడగమన్నమాట. గుండాగిపోయే పరిస్థితులలో, ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోయే పరిస్థితులలో, ఆత్మీయ జీవితంలో సావుకి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? ఇక ఆత్మీయ జీవితంలో చచ్చిపోయేటట్టుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అందరితో నా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బాగున్నావా? ఓయ్ నువ్వే, నువ్వు సుఖంగా ఉన్నావా? లోపల బాగలేక మళ్ళీ పైకి బాగున్నావా అంటే, కొంతమంది ఏమంటారు చెప్పనా, బాగున్నావా అంటే బాగున్నావు అన్నారు, బాగలేవు అన్నారు. కొంతమంది ఎంత తెలివి గల సమాధానం చెప్తాను చెప్పనా, మాకేమైంది అంటారు అన్నమాట. మీ అందరికీ అర్థమైందా? బాగున్నావా అంటే ఏమంటారు వాళ్ళు, మాకేమైంది అంటే వీళ్ళకే ఎక్కువ అయ్యేది, అయిందెలా వీళ్ళకే, కానీ దాన్ని బయట పడకుండా ఎంత బాగా ఈడున్నాడు కదా నయమానకు అన్నారు వీళ్ళందరూ, మాకేమైంది, బాగానే ఉంటాను, కుష్టి అదంతా లోపల పెట్టుకొని కొల్ల పెట్టుకుంటా ఉంటారు, వీళ్ళన్నీ ఊడిపోయి పురుగులన్నీ బయటకు వచ్చి ఏలాడబడుతుంటే చిన్నపిల్ల చూసి, అంకుల్ నీ ఏళ్ళుగా చేతులు కూడా జారుతాయి రా 2 అయితే,
లోపలది కప్పిపుచ్చుకో మాకు మయ్యగా అని బయటపడరా, రారా రోగంలో నుంచి బయటికి, బాగున్నావు నయమోను, నువ్వు బాగున్నావా అని సైన్యాధిపతిని ఏ రోజు అడిగినా నాకేమైంది బాగలేనా, చూడు కత్తి, కత్తి మూడుసార్లు ఊపుతాడు, ఇంటికి పోతాడు, గుడ్డలు ఇప్పుకుంటాడు, చేతులు ఇటు చూస్తాడు, చూడండి కుస్తీ ఒళ్ళు మొత్తం కుస్తీ బయటికి పోతాడు, ఏయ్ చంపారావండి, పడవండ్రా వీణ్ణి, సావాలి వాడు, ఇంటికి వచ్చినాడు. ఆ భార్య ఆ ఏడుపులకి ఈని 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 ఇసుగు పుట్టి, వేరే నాయన నీకు దండం పెడతారా, బయటికి చూడండి, గద్దిలో నుంచి బయట గడపల్లో నుంచి బయటకు అడుగు పెడితే ఇట్టొత్తాడు, ఏమీ లేదు ఏమీ లేదు సార్, ఏ ఇంట్లో అంతమంది లోకంలో బంధువులలో పనిలో పొలంలో నయమానులు, ఏయ్ చర్చిలో చర్చిలో మీరు రోగాలని బయటికి రావాలి ఈరోజు, అల్లెళ్ళు చెప్పండి. కొంతమందికి పెద్ద పెద్ద గడ్డలైనవి, గడ్డలు అనండి, ఆపరేషన్ చేయడానికి వచ్చిన పెద్ద ఆపరేషన్ తీసి గడ్డలన్నీ తీసి బయటేసి కుట్లేసి సీము పట్టకుండా పత్యాలు చెప్పి పోదామని వచ్చిన మీరు ఆరోగ్యంగా ఉందరుగాక, అల్లెళ్ళు చెప్పండి అందరు గట్టిగా, ఎట్టున్నావు, ఓయ్ నువ్వు ఎట్టున్నావు, బాగున్నావా, మొదటి మాట నీవు సుఖముగా ఉన్నావా నన్ను అడగటానికి ఆరోగ్యం బాగలేదు నీదే, ఆత్మీయంగా ఆరోగ్యకరమైన ఆత్మీయ ప్రయాణాన్ని దేవుడు తప్పక మనందరికి అనుగ్రహించునుగాక. కాళ్ళల్లో సరిగ్గా ఇచ్చిన కాళ్ళల్లో కుంటుతనం వచ్చినాడు, ఎక్కువ దూరం నడుతాడా చెప్పలేందమ్మా, ఎక్కువసేపు నిలబడతాడా, ఎందుకు దేవుడికి దేవుడిలో నువ్వు ఎక్కువ కాలం ఎందుకు నిలబడలేకపోతున్నావంటే వాడికి ఆ రోగం, నరాల రోగం, నరాల వీక్నెస్ అంటుంది ఒక మొన్న మధ్య, నరాలు వీక్ అయిపోయినాయి అంట, కళ్ళలో జీవం లేదు, మూలుగ లేదు, నిలబడే బలం లేదు. కొంతమంది పట్టుకున్న వస్తువుని మీ పిల్లలు కొన్ని వస్తువుని ఇట్లా పట్టుకొని పోతుంటారు, పోత 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 డమేన్ పడి అతున్నాడు, అప్పుడు మీరేమంటారు, తిన్న తిన్నంత అడిగిపోతుంది రోయ్ రోయ్, తింటవు కదరా బొచ్చలకు బొచ్చలు, కంచాల కంచాలు తిన్నదంత అడిగిపోయిందిరా. కొంతమంది వాక్యం మాత్రం మామూలుగా వినరు, హల్లెలూయా అంటే అట చెబుతుంటారు, అసలు అన్నిట్లో ఆత్మ సంబంధం లాగానే చేస్తుంటారు, అన్ని ఎత్తేసుడి అనండి అనండి, అన్ని ఎత్తేయటమే ప్రార్థన జీవితం, ఎత్తేయటమే ఆదివారం ప్రార్థన, ఎత్తే అనండి, ఈరోజు ఆదివారం కదా నాన్న, ఎత్తేసాం కదా అయ్యగారు, మరి మొన్న ఆదివారం ఏ వాక్యం విన్నారా సైతానాడు వరే, వాక్యం విన్నా విన్నాను, ఎన్న వాక్యం ఆడిగిపోయిందిరా, అదిగో ఆడేబడేసిన ఈ రోగాలన్నింటిలోంచి దేవుడు మీకు విడుదల ఇచ్చునుగాక నాన్న, అల్లలు చెప్పండి అందరు గట్టిగా. సరే ఈ మాట దగ్గర నేనుంటే నాకు సమయం సరిపోదు, 9:20 గనక మొదటి మాట నీవు సుఖముగా ఉన్నావా అనటానికి రెండు విషయాలు అడుగుతారని చెప్పిన, ఒకటి ఆరోగ్యం, బాగోలేనప్పుడు అడుగుతారు, నువ్వు ఆత్మీయ జీవితంలో ఆరోగ్యవంతురాలుగా ఆరోగ్యవంతునిగా ఉందువుగాక, హల్లెలూయానండి. కొంచెం బిగ్గరగా చెప్పండి, తిన్న తిండికి తగ్గ బలం మీలో కనపరచబడునుగాక, విన్న వాక్యానికి తగ్గ క్రియలు మీ జీవితాలలో వెల్లడుగునుగాక. బాగా ఇంత దీని ఇంత లా ఉన్నట్టు చూడటానికి వాడు ఇద్దరండి, అరే కాత తీసుకురాపరంటే షాద కావట్లేదని నీరసంగా ఉంది అంటాడు, వాడు మళ్ళీ గడపలో కూడా పట్టాడు, వాడు సోపరానికి కాదు మనం క్రియలు కలిగిన ఆత్మీయులముగా ఆరోగ్యాన్ని పొందుకుందుముగాక, చెప్పలేదు అందరు గట్టిగా. ఒక ఒక పడిపోయినోడిని లేవనెత్తగలిగినటువంటి బలం దేవుడు మిగించునుగాక. కుంటోడు కుంటోడు అంటాడా సంఘంలో, కుంటోళ్ళు ఉంటారా ఉండరా, ఉంటారా ఉంటారా, మోగోళ్ళు జల్లు గారుచుకునే ఇట్లా రాతంతా పెట్టుకొని వస్తున్నాడు చర్చికి,
వాడి జోళ్ళు వాడికి ఇంపిక చుట్టరుద్దుకుంటాడు మొత్తం. అరే అట కాదురా, అట చేయకూడదు అని వాడిని కూడా భరించే మనసు, ఆ జ్ఞానం, ఆత్మ సంబంధమైన కృప ప్రభు మీ అందరికీ ఇచ్చునగాక. హల్లెలూయా అని చెప్పండి. నిలబడండి, నిలబెట్టండి, నడవండి, నడిపియండి, వెలగండి, వెలిగించండి, మండండి, మండించండి, సిద్ధపడండి, సిద్ధపరచండి. ఆయన రాకడకు మనందరం ఆయత్తపరచబడతాము కాక. మొదటిది అందరికి తేటకు అర్థమైనట్టేనా? నేను రెండో మాట చెప్పడానికి, ఏ మాట్లాడే కలిచాడు ఎడు కలిసిండ్రు మీరు. నేను చెప్పిన మాట మొదటిది అర్థమైందా? మొదటిది ఏంటిదమ్మా? మొదటిది నీవు సుఖముగా ఉన్నావా. ఎందుకు అడుగుతున్నాడు? నీ ఆరోగ్య పరిస్థితి బాగలా, మోకాలు వేసే మోకాళ్ళు పోయినాయి. కొంతమంది సైడ్ ఇచ్చాడండి, సైడ్ స్టాండ్ వేసినట్ట మోకాళ్ళు పోయినాయి, మోకాళ్ళ జీవితం అన్ని బా. కొంతమంది ఇక ఏ స్టాండు లేదు, సెంటర్ స్టాండ్ బాసిపెట్లు వేసుకొని బుద్ధుడి చెల్లి కూర్చున్నాడు, కూర్చుంటాడు ప్రార్థన కూడా. ఎటు చూడండి, మంచిగా బాసిపెట్లు వేసుకొని కూర్చొని ఇటు ప్రార్థన, ఇటు పక్కన వాడు ఏమో మోకరించి వాడు చేస్తుంటే బాసిపెట్లు వేసుకొని కూర్చుంటావు. ఎట్టున్నారు ప్రియులరా? అందుకోసం అడుగుతున్నాడు మిమ్మల్ని అందరినీ నా దేవుడు. బాగున్నారా? ఆత్మీయంగా ప్రమాదకరమైన ఆ తెగుళ్ళలో నుంచి దేవుడు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చునగాక. చివరిగా మీకు చెప్పాలి కదా, మళ్ళా ఇది కూడా చెప్పకుండా నేను పోతేట. ఇంకొక రోగం పక్షవాతం అన. పక్షవాతం అయితే ఏమైతే మూతి వంక ఇట్లా చూపిస్తూనే ఉన్నా మీకు. ఇగో మూతి ఇప్పటిదాకా ఎట్ట, ఎంత బాగుంది నా మూతి? బాగుందా? మూతి బాగుందంటే బాగుందంటారా? ఆ మూతి పాడుగాను. ఇడదానండి, మూతి ఇట్టిందా? ఇట్టున్న మూతి పక్షవాతం వచ్చిందనుకో, ఇట్ట చెయ్యి ఇప్పటిదాకా ఇట్టుంది కదా పక్షవాతం తిన. కాలు చచ్చి కట్టత్త, కొంతమంది ఎందుకని చచ్చికి వచ్చి మూతి ముడుతుండ్రు. కొంతమందికి అల్లుగుడు అనే రోగం వచ్చింది కదా, అల్లుగుడు అల్లుగుడు. మీకు అలగాలనిపిస్తే నీ భర్త మీద అలుగు, అలగాలనిపిస్తే నీ భార్య మీద అలుగు, అలగాలనిపిస్తే నీ పిల్లల మీద అలుగు. ఒక అంతగా అలిగే వ్యక్తి అయితే నువ్వు అల్లుడివి అయితే అలుగు. నువ్వు చచ్చికొచ్చి నా మీద అలిగేది ఏంది అసలు సైతానోడా? నీ సొమ్ము నేను తింటినా? నానా మోకరించి బాగా ప్రార్థన చేయి అంటే ఈయన్ని ప్రార్థన చేయమంటే ఈ పక్కనోడికి మూర్చలు వస్తున్నా. ప్రార్థన చేయమన్నది ఈయన అయితే నీకు నీకెందుకు రా మూర్చలు ఇచ్చేది పక్కనోడికి. ప్రార్థన వాడు బలంగా చేస్తుండే, నా తండ్రే ఈ రాత్రి దోస్తుని నిలబెట్టుకొని బాబు బలంగా వాడుకోండి అయ్యా, పరలోక సమాధాన ప్రత్యక్షతను కావాలయ్యా, అయ్యా నీ స్వరం ద్వారా మేమందరం కట్టబడు. ఈడు ఈ పక్కన నువ్వెందుకు రా అట్లా వేదం చేస్తున్నావు, నా మమ్మీ దగ్గరకు వస్తుంటే అర్థమైందా అందరికీ? అమ్మా అయ్యలో నేను అన్న మాట అర్థమైందా? ఆత్మ సంబంధమైన ఉన్న తెగుళ్ళన్నిటి నుండి దేవుడు మనందరికీ తప్పక విడుదలను గ్రహించును గాక. హల్లెలూయా అని చెప్పండి అందరూ. అది మొదటిది, నీవు సుఖముగా ఉన్నావా అనటానికి మొదటిది నీవు ఆరోగ్యంగా లేవు గనక దేవుడు అంటున్నాడు మీరందరూ ఆరోగ్యవంతులుగా మార్చబడాలి ఆయన నామంలో. హల్లెలూయా అని చెప్పండి, చెప్పాలి అందరూ బిగ్గరగా చెప్పండి. రెండు, రెండోది ఏంటిది? ఎప్పుడు అడుగుతారు ఈ మాట అని చెప్పా మీకు, నువ్వు సుఖంగా ఉన్నావన్న మాట ఎప్పుడు అడుగుతారు? దూరం అయిపోయినప్పుడు అని చెప్పండమ్మా. మన వెలగాడు కానీ కుటుంబీకులు కానీ దూరంగా ఉన్నప్పుడు బాగున్నావా అంటా. ఎందుకని నీ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు సుఖంగా ఉన్నావా అని ఎందుకు అడుగుతున్నాడు? నువ్వు కూడా దేవునికి దూరం అయిపోయా, ఆయన సన్నిధికి దూరం అయిపోయా. చిన్న కుమారుడు ఆస్తి ఐశ్వర్యం అంతస్తు ఎదుగుదలనే చూసుకున్నాడు, తండ్రికి తండ్రి ఇంటికి దూరమైపోతున్న ఆలోచన సంపూర్ణంగా వచ్చిపోయాడు.
తండ్రికి దూరం అయిపోయినటువంటి చిన్న కుమారుని జీవితం సుఖంగా ఉందా? ఉందా? పందులు మేపుచు ఆకలి బాధతో పొట్టును కోరిన దుష్టుడనయ్యా నీదరి చేరితినయ్యా నా తండ్రి వినీవే కదయ్యా విడువవు నిన్ను ఎడబాయనని నా కభయము సంగిన దేవా నాకు అభయము సంగిన దేవా విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా నాకు అభయము సంగిన దేవా. అల్లెలూయా చెప్పండి అందరూ, బిగ్గరగా చెప్పండి. ధనముందనుకున్నాడు, ఎదిగాను అనుకున్నాడు, ఆస్తిని ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు, తండ్రికి దూరం అయిపోయాడు. బాగున్నాడా? బాగున్నాడా? నాయన కలగ మాట చెప్పండి. నాకు వేరుగా ఉండి అందరు చెప్పాలి, అందరు చెప్పాలా? నా వెనకాల కూడా చెప్పండి అన్న. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఈ మాట పాస్టర్ గారు అన్నాడు కదా, మీ దానియేలు అయ్య గారు అన్నాడు. అన్నాడా? మీ అయ్య గారు అన్నాడా? ఎవరన్నదే? సర్వోన్నతుడైన దేవుడు అన్నాడు. దేవునికి దూరముగా బ్రతికిన వాడి జీవితము క్షేమముగా ఉండగలదా? మీరు క్షేమంగా కాపాడబడగలరా? నువ్వు ఈ రాత్రి క్షేమముగా సుఖముగా ఉన్నావా అనటానికి రెండవ కారణం పరిచర్యకు దూరం అయ్యావు, సహవాసములో ఆత్మీయ నాయకుడికి దూరం అయిపోయావు, సంఘానికి సంఘ క్రమాలకి దూరం అయ్యావు, సొంత ఆలోచన సొంత ఉద్దేశాలతో నింపబడి ఏదో అనుకుని నీ చిత్తానికి అప్పగించుకొని నడిపించబడుతున్న నిన్నే అక్క, నిన్నే అన్నా, నిన్నే నా దేవుడు అడుగుతున్నాడు, నీవు సుఖముగా ఉన్నావా? ఉన్నావా నువ్వు సుఖంగా? ఎందుకు నువ్వు సుఖంగా లేవు? నువ్వు సుఖంగా లేకపోవటానికి కారణం నువ్వు దేవునికి దూరం అయిపోయావు. ప్రార్థనకు దూరం అయిపోయిన వాళ్ళు, సహవాసానికి దూరం అయిపోయిన వాళ్ళు, ఉపదేశానికి దూరం అయిపోయిన వాళ్ళు, సహవాసానికి దూరం అయిపోయిన వాళ్ళందరినీ దేవుడు సమకూర్చి మరలా సమీపస్తులుగా మార్చి దేవుడు వారిని దీవించి కాపాడును గాక. అభిషాలోము అనండి, అభిషాలోము అనండి నాన్న. అభిషాలోము వాళ్ళ నాన్న పేరేం పేరు? దావీదు. చెప్పండి, దావీదేనా? వాళ్ళ నాన్నకి దూరంగా పోయి అభిషాలోము దూరంగా పోయి వాళ్ళ నాన్నకి దూరం అయిపోయి అభిషాలోము ఏం సంపాదించింది చెప్పండి? క్షేమంగా ఉన్నాడా అభిషాలోము? ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఎక్కడా? మస్తకి వృక్షానికి వేలాడుతున్నాడు, భూమికి ఆకాశానికి మధ్యలో. అభిషాలమా, నీ తండ్రి చాలా ప్రేమ గలడు కదా. అభిషాలం చనిపోతే ఏమని ఏడ్చాడు చెప్పాలా? అభిషాలమా, అభిషాలమా, నీకు బదులుగా నేను చచ్చిపోయి ఉంటే బాగుండేది అన్నాడు నీ తండ్రి. ఎంత మంచిదండి. ఈ రాత్రి సువార్తగా ఈ ప్రాంత ప్రజలందరికీ నేను చెప్పదలుచుకుంటే అక్కడ ఏడ్చిన ఏడుపు వినబడిన స్వరం ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్యదే. అక్కడ దావీదుగా కనపడుతున్నటువంటి నా తండ్రి ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాడు. డబ్బు ఉందని, అధికారం ఉందని, ఇల్లుందని, వాకిలుందని, పొలం ఉందని, అది ఉందని, ఇదందని, నాకు ఆ పనుంది, ఈ పనుందని చెప్పి తండ్రికి దూరంగా మార్చబడిన నిన్ను ఒక రోజున నీ జీవితంలో నువ్వు ఆధారం చేసుకొని బతుకుతున్న గాడిదంది చూసావా? దేనిని బట్టి అయితే విర్రవీగుతున్నావో, దేని బట్టి అయితే అతిశయపడుతున్నావో, దేని బట్టి అయితే దేని మీద అయితే ఆధారపడి నువ్వు బతుకుతున్నావో, అది ఒక రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నువ్వు ప్రమాదంలో చిక్కుకుంటావు. తండ్రికి దూరం అయిపోయినటువంటి ఈ అభిషాలము పరిస్థితి మరణం. మంచి తండ్రి రాత్రి మిమ్మల్ని అందరినీ ప్రేమించి మిమ్మల్ని ఒక్క మాట అడుగుతున్నాడు. నాకు దగ్గరగా బ్రతకగలిగిన వాళ్ళు ఎంతమంది అన్నారు?
వారిని దేవుడు సుఖంగా కాపాడతాడు. ఈ రాత్రి తల్లిదండ్రులకి దగ్గరగా ఉన్నారు సుఖంగా ఉంటారో లేదో నాకు తెలియదు. భార్యకి భర్తకి తల్లిదండ్రులకి పిల్లలకి అత్తకి మాకు ఏ సంబంధాలైనా మీరు చెప్పండి, ఈ సంబంధాలలో సుఖంగా ప్రజలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక సంబంధం ఉంది, అది దేవునితో జీవించే సంబంధం. ఆ సంబంధం ఎప్పుడూ జీవితం క్షేమంగా సుఖంగా మార్చబడుతుంది. మనుషులు దూరం అయిపోయారని దేవునికి దూరంగా మాకు, పరిస్థితులు వ్యతిరేకమైపోయాయని దేవునికి దూరంగా మాకు. అక్క అన్న ఈ రాత్రి దేవుడు నీతోనే, వెరీ సీరియస్లీ పర్సనల్లీ ఫర్ యూ, నీకోసమే ఈ మాట తీసుకో. నువ్వు ఎక్కడ గుంపులో కూర్చున్నాను ఏమోలే అందరికి కలిపి చెప్తున్నాడు అనుకో, మాకు నీకే ఈ మాట. నిన్ను మొట్టమొదటిగా అడుగుతున్నాను, నువ్వు బాగున్నావా అని మీ అమ్మ ఎప్పుడు అడిగిద్ది, మీ నాన్న ఎప్పుడు అడుగుతాడు. నా దేవుడు ప్రతి క్షణము ఆయన నిన్ను కాపాడేవాడు గనక, ఆయన ఒక్క క్షణము కూడా నిన్ను విడిచిపెట్టని దేవుడు గనక, ఈరాత్రి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు బాగున్నావా, నువ్వు బాగుండాలంటే నీలో ఉన్న రోగములన్నిటిలో నుండి నా దేవుడు నీకు స్వస్థతనిచ్చును గాక, ఆయన రక్తము మీ మీద ప్రోక్షించబడును గాక. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాడచ్చుగా అందరూ ఆమేన్. మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, గ్లోరీ, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, నీ ఆరోగ్యం బాగుపడడానికి ఇదిగో పరమ వైద్యుడిగా ఈ రాత్రి మన మధ్యలో సంచరించుచున్న దేవుడు. నీ అవిధేయత నుంచి, నీ మూర్ఖత్వము నుంచి, నీ అజ్ఞానములో నుంచి, లోబడిన మనస్తత్వములన్నిటిలో నుండి నిన్ను విడిపించి నీ జీవితాన్ని కూడా క్షేమముగా మార్చడానికి నా దేవుడు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. రెండో, నీవు బాగుండుట కొరకు, సుఖముగా బ్రతుకుట కొరకు దూరం అయిపోయిన నీ జీవితాన్ని ఆయన ఇప్పటికీ కూడా తన రెండు చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జల్లరా, జరిగింది ఏదో జరిగిపోయింది, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. విశ్రాంతినివ్వగలిగిన దేవుని సన్నిధి ఈ రాత్రి మన మధ్యలో ఉంది, దానిని మీరు నమ్మి ఆయన దగ్గరికి రండి. దేవునికి దగ్గరగా, సహవాసానికి దగ్గరగా, సహవాస సేవకునికి దగ్గరగా, ఉపదేశమునకు దగ్గరగా, వాక్యానుసారంగా బ్రతుకుతున్న సహవాసానికి దగ్గరగా మనందరము బ్రతుకుదము కాక. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే అది ఫలిస్తుంది, అట్లనే మనము కూడా ద్రాక్షావళి, ఆయన తీగలు మనం, మనము కూడా ఆయనతో ఆయనలో ఉండి ఫలభరితమైన వ్యక్తులముగా క్షేమముగా సుఖముగా మార్చబడదము గాక. ఓకే, మూలవాక్యం చదవండి. రాజుల రెండవ పుస్తకం 4:26 చదవాలి, ఇందాక చదివిందేగా. 4:26 నీవును నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు. అల్లెలూయా చెప్పండి అందరూ. మొదటిది నువ్వు బాగున్నావా, నువ్వే నువ్వు, నువ్వెందుకు బాగలేవు,
ఒకటి రోగం వచ్చింది చెప్పండి, నువ్వెందుకు బాగాలా? నాకు రోగం వచ్చింది అనండి. ప్రార్థన చేయండి, రోగం చర్చికి రాని రోగం, పరిచర్య చెయ్యని రోగం, దేవుణ్ణి ప్రేమించని, ఇవన్నీ రోగాలు వచ్చినాయి. అయితే దేవుడు ఈ రాత్రి నీకున్న ప్రతి విధమైన రోగములన్నిటిలో నుండి మిమ్మల్ని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా దేవుడు మిమ్మల్ని మార్చి పక్షిరాజు యవ్వనము వలెమి యవ్వనమును క్రొత్తదగునట్లుగా దేవుడు మీకు ఆ నూతనమైన బలాన్ని ఇచ్చి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. రెండు, దేవునికి దూరం అయిపోయా, దూరస్థలైన మనందరినీ ఈ రాత్రి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సమీపస్తులంగా మనందరం బ్రతుకుతుమగాక. ఆయన హత్తుకోండి, జీవితం బాగుంటుంది. ఆయన హత్తుకోండి, నెమ్మది కలుగుతుంది. ఆయన హత్తుకోండి, ఎన్నడూ నీ గుండెల మీద నుంచి ఆయన తీసి బయటికి నెట్టేయడు. మనుషుల్ని హత్తుకోండి, కొద్ది రోజులే హత్తుకుంటారు, రోజులు గడిచిన తర్వాత, అవసరం తీరిన తర్వాత తీసి అవతలేస్తారు. ఆయనను హత్తుకున్నవాడు ఎప్పటికీ ఆయన ప్రేమకు పాత్రునిగానే కొనసాగించబడతాడు. హల్లెలూయా. అది మొదటిది, నువ్వు బాగుండాలి. నేను బాగుండాలనండి, నేను బాగుండాలన్నా నువ్వు బాగుండాలన్నా నీలో ఏమి ఉండకూడదు? మొదటిది నాకే రోగం ఉండకూడదు అనండి. నువ్వు బాగుండాలంటే నాకే రోగం? రెండు, నేను దేవునికి దూరం కాకూడదు. అది మొదటిది. రెండు, నీవు సుఖముగా ఉన్నావా మొదటిది. రెండవది, నీ పెనిమిటి సుఖముగా ఉన్నాడు అనండి. అందరు గట్టిగా అనండి. అమ్మ, యెషయా గ్రంథం 54:5 యెషయా గ్రంథం 54:5 నిన్ను సృష్టించిన వాడు అల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. కొంచెం బిగ్గరగా చెబుదామా? మొదటిది నువ్వు బాగున్నావా? బాగలేకపోవటానికి నీ రోగం, బాగలేకపోవటానికి నీ దూరం, ఇవే కారణం. మరలా చెప్తా, రాస్తే రాసుకో, కడుపులో పెట్టుకో. నువ్వు బాగలేకపోవటానికి ఒకటి రోగం, రెండు దూరం, అదే కారణం. రెండవ కార్యం, నీ పెనిమిటి బాగున్నాడా? హూ ఈజ్ యువర్ హస్బెండ్? ఎవరు అసలు నీ పెనిమిటి ఎవరు? రంగయ్య, పొల్లయ్య, ఎల్లయ్య, మల్లయ్య వాళ్ళు కాదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయనకి సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఇప్పుడు నువ్వు బాగుండాలి. రెండు, నిన్ను సృష్టించిన యేసయ్య నీ విషయంలో బాగున్నాడా? బాగున్నాడా? ప్రతి భార్య భర్త మాటకి లోబడాలి. నీ భర్త ఎవరు? యేసయ్య అనండి. నన్ను సృష్టించినోడే నా భర్త. మరి ఇప్పుడు ఆయనకు లోబడే బిడ్డలు ఎంతమంది ఉన్నారో బిగ్గరగా అల్లెలూయా చెప్పండి. మీరు దేవునికే లోబడతారా? లోబడే వాళ్ళేనా మీరందరూ? దేవునికి లోబడే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మాట వింటారు అనండి. చెప్పండమ్మా, దేవునికి లోబడే వాళ్ళు ఏం చేస్తారు? యేసుప్రభు శిష్యులు వాళ్ళు వేసి చేపలు పడుతున్నారు. యేసుప్రభు ఆ మార్గం ఉండి పోయాడు. వాళ్ళతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. రియాక్షన్ చెప్పండి. తర్వాత మాట ఏంటి చెప్పండి నాకు. వెంటనే అనండి అదరు వారు మరి లోతులోనికి వెళ్ళి యేసు ప్రభుకి దూరంగా పోయి వలలు వేసుకుంటారు. ఊరి నాయను, ఊరి దేవుడు, యేసు ప్రభుకి పని లేదు, పాట లేదు, ఆయన బట్టి వచ్చి మమ్మల్ని పాటలు పాడమంటాడేంది ఈయన? పని చేసుకోకపోతే మాకు డబ్బు లేక నుంచి ఈ పాటలు మీకు బాగా వస్తాయి. వాళ్ళతోని దేవుడు మాట్లాడితే వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించారట. అంటే ఒక మాట, నువ్వు ఆయనని ప్రేమించే బిడ్డవైతే, నువ్వు ఆయన చెప్పింది ఏంటోగా, ఆయనకు లోబడే బిడ్డవైతే, ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా వినే మనసు నీకుండదుగా.
ఒక భర్త భార్యని ప్రేమించాలి. మరి మన భర్త ఎవరు మాట్లాడాలి? అందరూ మరి మీ భర్తగా పిలవబడుతున్న ఏసయ్యని ప్రేమించేవారు అల్లెలు చెప్పండి. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కలిసి బతుకుతున్నప్పుడు ఎవరిష్టాలు వాళ్ళేనా? భర్త ఇష్టమే భార్యదా? భార్య ఇష్టమే భర్తదా? నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది అనండి. ఏ అనండి, మీరు అనరు, మేమనా, మేం చేస్తా అనండి. అదన్న అనండి, అనరు. మీ జ్యేష్ఠుడి పని నీకేమి ఇష్టం? నా కాకరకాయ. అయితే నీకు నచ్చింది నువ్వు తిను. నీకేది ఇష్టం? నాకు బెండకాయ. ఆ బంక బెండకాయ నువ్వు తిను. ఎవడి కూరవాడిదే, ఎవడి గోలవాడిదే, ఎవడి సట్టివాడిది, ఎవడి తపేలవాడిదే, ఎవడి కంపవాడిదే, ఎవడి పొయ్యవాడిదే? ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటారు. ఇడి సంసారాలు ఉండేది పేరుకి ఇంట్లోనే, కానీ ఒక్క మాట కూడా ఇందేమా? ఎడ్డమంటే తిడ్డమంటది, తిడ్డమంటే ఎడ్డమంటది. అస్సలు ఈ రోజున నీ భర్త నిన్ను బట్టి సంతోషంగా ఉన్నాడా, సుఖంగా ఉన్నాడా? నీ భర్త నిన్ను సృష్టించినోడు, నీకు ప్రాణం ఇచ్చినోడు, నీకు జీవితం ఇచ్చినోడు, నిన్ను నిలవబెట్టినోడు, నిన్ను ఆదరించినవాడు, నిన్ను ఓదార్చినవాడు, నిన్ను బలపరిచినవాడు, నిన్ను లేవనెత్తిన ఆ సర్వలోక సృష్టికర్త. ఆ భర్త నీతో మాట్లాడుతున్నాడు. నీ విషయంలో ఆయన బాగున్నాడా? వాట్ ఎవర్ యువర్ హస్బెండ్, నీ భర్త సంగతి ఏంది? ఏసైని దుఃఖ పెట్టుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఏసయ్య మాట భర్త ఎడ్జనమ్మా ప్రేమతో పిలుస్తాడు, ప్రేమతో రమ్మంటాడు. మాయ్ పేరు పెట్టి ఓయ్ పిలిచినప్పుడు ఏం చేయాలా? పోవాలా. నిన్ను సంతోష పెట్టడానికి ఒక వస్తువు, నిన్ను ఆనందింపజేయటానికి ఏదో పిలిచినప్పుడు భర్త విలువ కానీ భార్య వెళ్ళాలా, అప్పుడు ఆనందాన్ని పొందుకుంటుంది. ఏసీ నిన్ను ఎన్నిసార్లు పిలిచాడు? ఎవయో ఓయ్ నేను రానులే, నోరు ముసుకు అనండి. నీకు పని లేదు, ఓక పిలుతుంటే ఏమి పని లేదా? నాకు ఇక్కడ పని ఉంది, ఊరక బిలవ మోహనను అనండి. నా భర్తకి పని లేదండి, ఓక పిలుతుంటాడండి అనండి. అసలు పిలిచిన ప్రేమపూర్వకమైన పిలుపుకు నా అర్థం లేకుండా చేస్తాను. వచ్చి ఆ ప్రేమకు పోయి నాలి కెళ్ళబెట్టి నాకు నాలిక నిలబెట్టట్టే, మా ఇంటికి పిలితే రావానే అని నాలిక మడతేసి ఇక నీకు స్తోత్ర బలి అర్పించేదను మంచి సుమేళ్ళు చేసన్ అని ఈపు మీద గుబికి గుబికి గుబికిమని పిలితే వత్తవా వత్తవా వత్తలే కొట్టవా. అల్లెలు అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. భార్యకి భర్త సంతోషాలు ఏంటితో తెలియాలా? చెప్పండి అమ్మా నా భర్తకి ఇట్టుంటే నచ్చిద్ది, అట్లా మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఈ లోకపరమైన భర్త గురించి తెలిసింది, నేను సృష్టించిన భర్త సంతోషాలు ఏంటిదో నీకు తెలుసా? వాట్ ఈజ్ హిస్ హ్యాపీనెస్? ఏం చేస్తా నీ భర్త సంతోషపడతాడో? నీ భర్తకు ఒక టీ కప్ ఇస్తే చాలు, ఆ భర్తకి ఏమి ఇవ్వగలవు, ఏమిచ్చి సంతోష పెట్టగలవు? విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైన పని. తనను తాను తగ్గించుకున్న వాడే హెచ్చించబడను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. ఈ రాత్రి మన భర్త సంతోషాలు మనము గుర్తెరుగుదమో కాక. భార్య భర్తకి సహకారిగా ఉండాలా, సన్యాసిగా ఉండాలా? ఏది మాట్లాడరా? భార్య అట్టు ఉండాలా? మన భర్త ఎవరు? ఏసయ్య. నువ్వు భార్యవే, నువ్వు నీ ఏసయ్యకి ఎట్టు ఉండాలా? ఉన్నారా? ఏసయ్యకి సహకారం అందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారా మేడం?
పక్కింటోళ్ళకి పప్పు ఇచ్చే సహకారం బాగుంది మీకు చాలా మందికి. పప్పు గింజలు కావాలా లేవా? చలి వేంద్రం పప్పుల వేంద్రం ఇది. ఏమో త్రివేంద్రంలో ఉండాలి కానీ ఏడుంది. దేవుడు మనందరినీ ఆయనకి సహకారులుగా మార్చునుగాక. చెప్పండి అందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. అమ్మ భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత భర్తని ప్రేమించాలి, ఇంకోళ్ళని ప్రేమించాలా? ఏందమ్మా చూతురా, అంతేనా? మరి మీరు మీ భర్తనే ప్రేమిస్తున్నారా? ఇచ్చనండి యేసుప్రభుడు ఇటు పెట్టి నువ్వు అట్టండి యేసయ్య. టామీ టామీ దమ్మ అన్నం తిందో కానీ మరి వీడి సంగతి ఏంది? నీ భర్త సంతోషం ఏందండి? దేవుణ్ణి పక్కన పెట్టి వేరే ఇంకొకరిని ప్రేమిస్తే బైబిల్ దాన్ని చెప్పిన మాట, వారిని వ్యభిచారుడు అన్నారు. భర్త ఉండగా ఇంకొకళ్ళతో నువ్వు కలిసి ఉంటున్నావంటే వాళ్ళెవరు? నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎందుకు పక్కన పెట్టావు? కష్టమైన నష్టమైన ఆయననే హత్తుకునే మనస్సును దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. చెప్పాలి అందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. అమ్మా ఇప్పుడు ఇంట్లో ఉన్న సొమ్మంతా ఆయన కష్టపడి తెచ్చిందేగా, ప్రయాసపడి తెచ్చింది ఆయనేగా, సమకూర్చింది ఆయనే కదా. ఇప్పుడు సంసారంలో ఉన్నవన్నీ తెచ్చినవన్నీ ఆయనే, ఆయనే ఆయన కట్టిన ఇంట్లోనే ఉంటున్నాం, ఆయన తెచ్చిన సరుకులే వండుతున్నాం, మొత్తం అయిందే. కానీ ఒక్క మాట కూడాను చెప్పింది అస్సలు చేయ. నేను ఒక మాట చెబుతాడు చూడు, శరీర సంబంధమైన భర్త గురించి చెప్పట్లా, నేను మన సృష్టించిన భర్త గురించి చెబుతున్నా. ఈ రాత్రి ఈరోజున నీ జీవితాలు అన్నింటినీ సమకూర్చింది ఎవరు? ఆరోగ్యాన్ని సమకూర్చింది ఎవరు? నీ ఇంటిని దిద్దింది ఎవరు? నీ ఆరోగ్యాన్ని సరిచేసింది ఎవరు? నీ జీవితాన్ని సాక్ష్యంగా మార్చింది ఎవరు? ఆయన ఇంట్లో ఉండి ఆయన పెట్టిన అన్నం తినుకుంటా, ఆయన ఇచ్చిన గుడ్డ కట్టుకొని, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తా. ఇల్లు అయింది, ఆరోగ్యం అయింది, సొమ్మంతా ఆయనది, మరి నీ పోజులేందేడా? నువ్వెవరు అసలేడా? ఇచ్చిన జీవితాన్ని, ఇచ్చిన సంతోషాన్ని, నీకోసం కష్టపడి నీకు ఇచ్చిన ఆ గొప్ప స్థానాన్ని మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? భర్త ప్రేమను మర్చిపోయిన వాళ్ళు, భర్త ప్రేమను పక్కన పెట్టి లోక ప్రేమలల్ల పడుతున్న వాళ్ళు, ఏసయ్యను కాదని ఆయన సన్నిధిని కాదని లోకాన్ని హత్తుకునే వాళ్ళు, నీ పెనిమిటి సుఖముగా ఉన్నాడా? ఉన్నాడా నీ భర్త? నువ్వు పొందుకున్న రక్షణను, పట్టుకున్న బైబిల్, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు ఇచ్చిన అర్పణ, నువ్వు వచ్చిన రాక, నువ్వు చేసిన భక్తి భర్తకి ఇష్టమేనా? ఇష్టమేనా? కొంతమంది భర్తలు కనుక వెళ్ళిపోవే నా ఇంట్లో వెళ్ళిపో, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అనండి అని నన్ను అన్నట్టు, రేపటి రోజున యేసు ప్రభు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పబోతున్నాడు నాలందరూ. అక్రమము చేయువారలారా, నా ఎదుట నుండి తొలగిపోండి, మీరెవరు నాకు? వద్దు నువ్వు అసలు, నాకు నీ పద్ధతులు నచ్చట్లా, నీకు ఆరోగ్యం ఇచ్చింది నాకు అనుకూలంగా బతుకుతామని, నీకు ఒక పైస ఇచ్చింది దేవుణ్ణి ఇంకా ప్రేమిస్తామని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఆ ఉద్యోగాన్ని బట్టి సేవకి సహకారిగా మార్చబడతామని, ఏం చేసావు భర్తని? భర్తని పక్కన పెట్టి ఇంకొక ప్రేమలో పడుతున్నావా? ఉద్యోగం కొత్తగా వస్తే కొత్తగా ఉద్యోగంలో ప్రేమలో పడతారు కొంతమంది. నీ భర్త సంగతి ఏందో? ఉద్యోగం అశాశ్వతం, మన సర్వోన్నతుడైన దేవుని ప్రేమ శాశ్వతం. హల్లెలూయా అనండి అందరు బిగ్గరగా చెప్పండి. రెండవ మాట ఏంటిది నాకు చెప్పండి, రెండవది. నీకేది ముఖ్యం, ఎవరు నీకు అవసరం, నీ భర్త సుఖముగా ఉన్నాడా లేదా? కొంతమంది చూడండి, ఆయన కష్టపడి ప్రయాసపడి ఇంటికి వచ్చేట ఆయనకి శుభ్రంగా వెన్నీళ్ళతో తానం చేసి ఉడుకుడుకు అన్నది నిద్రపోతాడు. వాళ్ళ సోయ్ ఎంత తిండి, వాళ్ళ సోయ్ ఎంత నిద్రే. మరి కష్టపడి నిన్ను ప్రేమించిన ఏసయ్యా
ఆయన ప్రేమ. ఇదిగో తలుపునంత నిలిచండి, ఎవడైనను నా స్వరం విని తీస్తేనే వస్తాను. అంతే, తీస్తావా? వస్తాడు. తీయవా? చెప్పు మరి దానికి, వెళ్ళిపోతాడు. ఈ రాత్రి మన హృదయం అనే తలుపులు తెరవబడును కాక, తప్పక దేవుడు మన జీవితాలలోనికి వచ్చును కాక. హల్లెలూయా అని చెప్పండి. కొంచెం బిగ్గరగా చెబుదా. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు భర్తదేగా, నీ జీవితంలో ఉన్న ప్రతి కార్యం నీ భర్త అయిన యేసు ప్రభు చేసిందేనా కాదా? చేసిందేనా కాదమ్మా? ఆరోగ్యం ఎవరిచ్చారు? ఆయనే. నీ పిల్లల్ని సరైన వ్యక్తులుగా మార్చిందెవరు? నీ భర్త జీవితాన్ని దిద్దిందెవరు? నీ నష్టాలను ఆశీర్వాదకరంగా మార్చిందెవరు? నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమయ్యున్నానో నీ దయవలనేనయ్యా, నేనేమయ్యున్నానో నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. అందరు చెప్పండి ఆ మాట, నాకున్నవన్నీ ఇచ్చినవే. మరలా నాకున్నవన్నీ నీవిచ్చిన. నేనేమయ్యున్నాను? నేనేమయ్యున్నాను నీ దయ వల నేనయ్యా. నేనేమై అవునయ్యా, నీ దయ వల నిజంగా ప్రభువా, నాకున్నవన్నీ నా బిడ్డలు, ఈ సహవాసం నువ్విచ్చిందే ప్రభువా, ఆరోగ్యం నువ్విచ్చిందే తండ్రి. గ్లోరీ. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను తుస్తిస్తాను. నాకేమున్నా ప్రభువా. అల్లెలు చెప్పండి అందరు గట్టిగా. చివరిగా ఒక మాట చెప్పి భర్త గురించి ముగిద్దాం. మరే మొన్న మధ్య ఒక పెళ్ళికి వెళ్ళినా, వినండమ్మా. పెళ్ళికి వెళ్తే బిడ్డ ఆ పెళ్ళిలో కనపడలేదమ్మా. ఒక తల్లి దానికి ఆమెకు సంబంధించినటువంటి బిడ్డ, సొంత తమ్ముడే, పిల్లగాడే. ఆ పిల్లగాడి పెళ్ళి అయితే తమ్ముడి పెళ్ళికి అక్క రాలి. ఆ పెళ్ళికి ఏందమ్మా, తల్లిని అడిగిన, ఏందమ్మా తమ్ముడు కదా వాడు, అక్క ఎందుకు రాలేదు పెళ్ళికి అని అంటే, వాళ్ళ అమ్మాయి అని చెబుతుంది చెప్పిన, వాళ్ళ ఆయన వద్దన్నాడు అయ్యగారు. విన్నారా మీరు? ఒక భర్త ఒక మాట చెబితే ఎవరేమనుకున్నా, నేను నా భర్త చెప్పింది వినాలని ఒక మనిషి అనుకుంటే, ఈ ప్రపంచం అంతా నాకు వ్యతిరేకమై నిలబడ్డా, ఎవరు నా గురించి ఏమైనా మాట్లాడుకున్నా, నా యేసయ్య చెప్పిన మాట నేను జవదాటును. ఆ తీర్మానం మీ హృదయాల్లోనికి రాత్రి రావాలి. చెప్పరేంది గట్టిగా, బిగ్గరగా చెప్పరేంది. ఎవరికి భయపడింది ఆ పిల్ల? మనుషులక భర్తక? మనం నువ్వు భర్తవు కాబట్టి అర్థం చేసుకోవాలయ్యా. మరి మనుషులు మామూలు కాదు, వాళ్ళంటే గజ 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 వణుకుతా నేను. వాళ్ళకు వణుకు వణుకు వణుకుదు కానీ నువ్వు. దేవునికి భయపడే మనసును దేవుడు మిగిల్చునుగాక. ఆయనకు భయపడి పుట్టింటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు, ఇంకంతే ఇంకంతే. మీరు మూర్ఖులు, ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఎన్ని చెప్పలేదు మన భర్త? చెప్పాడా చెప్పలేదా? మీరు అవిశ్వాసులతో విజోడిగా ఉండద్దు అన్నాడా? వారికి అవిశ్వాసం మాటలు మాట్లాడి చేస్తుంటారు కొంతమంది. వాళ్ళు ఆత్మీయుల్లో ఉన్నారు, విశ్వాసులలో ఉన్నారు, ఆఖరి పాస్టర్లలో కూడా ఉన్నారు. ఆ పాస్టర్లలో ఉండడానికి కారణం ఈ తోమగాడు, మనకొకటి దొరికినవాడు తోమ. వాడేమంటాడు? ఇదిగో నేను నీ యేసుని అంటే ఏమంటాడు? అయితే గాయమేది, నేను ఏలి పెడతా. ఊరే కొండంత మనిషి కానొస్తుంటే ఇంకేలేందుకురా నీకాడా? వద్దులే, టెస్ట్ చేయాలి కదమ్మా. ఊకే అవిశ్వాసం మాట్లాడే వాళ్ళతో ఉండమాకండి, మీరు కూడా బాతురు.
ఉండలేరు మీరు ఆత్మీయ జీవితంలో. విశ్వాసము కలిగిన విశ్వాసం వీరులతో మన ప్రయాణము కొనసాగించబడను గాక. అలా చెప్పండి అందరు గట్టిగా. సరే, ఒకటేంటిది నాన్న? మొదటిది, నీవు క్షేమముగా సుఖముగా ఉన్నావా. నెంబర్ టూ, రెండు, నీ పెనిమిటి. పెనిమిటి అంటే ఎవరు? నన్ను సృష్టించిన బాగున్నాడా? నువ్వు చర్చికి వచ్చి ప్రార్థన చేస్తుంటే బాగానే ఉంటున్నా. ఏంద్రూ రీ ఆ ప్రార్థన ఏంద్రా? కొంతమంది ప్రార్థన అవునాయనా సదరుణాయనా తండ్రి గేదె అలా అరవటం ఎందుకు? కనుక నీ భర్త సంతోషపడే ప్రార్థన చెయ్యి, నీ భర్త సంతోషపడే అర్పణి, నీ భర్త సంతోషపడినట్లుగా నీ ప్రవర్తన ఇక్కడ ఉండునుగాక. బా, ఈ బిడ్డ ఇట్లాంటి విశ్వాస. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ నీకు దుఃఖము కలగ చేయకూడదు. యోబ పుస్తకంలో ఉంటుంది, ఆయన నాకు ఇచ్చిన రక్షణ నాకు దుఃఖము కలగజేయదు. నీకు దుఃఖం కలగజేస్తుందంటే ఆ సహవాసమైనా మనిషి అయినా దండం పెట్టి వదిలించుకొని డబ్బులు ఇచ్చి రక్షణానందము కలిగినటువంటి స్థలంలో దేవుణ్ణి కీర్తించే బిడ్డలుగా మీరందరూ మిగిలిపోదురు గాక. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిది, నీవు నీ భర్త నీ బిడ్డ. నీవు నీ పెనిమిటి నీ బిడ్డ అనండి అందరూ, కొంచెం గట్టి చెప్పడం. ఎవరు నీ బిడ్డ? నా బిడ్డ ఇదిగో రూతు, నా బిడ్డ ఇదిగో ఈ బిడ్డే, ఆ బిడ్డ కాదు. ఇదిగో నా బిడ్డ పరాణ ప్రిస్కిల్లా. ఒక ఆమెకి ప్రిస్కిల్లా అని పేరు పెడితే ఒక పిల్లకి అందరికీ ఏం పేరు అమ్మాయి నీ పేరు అంటే పిస్కిల్లా పిస్కిల్లా అంటుందన్న. నేను ప్రిస్కిల్లా అనే నోటి నేను పెద్ద పిస్కిల్లా 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 అంటాను. మూడవ అద్భుతమైన మాట, నువ్వు బాగుండాలి, నీ భర్త బాగుండాలి, మూడవది నీ బిడ్డ క్షేమముగా ఉండాలి. ఏంటిది నీ బిడ్డ? నీ భర్తతో నువ్వు కలిసావు కదా, శరీర సంబంధమైన కలయికలో పిల్లలు పుడుతున్నారు. ఏసయ్యతో, మన భర్త అయిన ఏసయ్యతో కలిసినప్పుడు మనకి రక్షణ ఆనందం కలిగింది, మనలో రక్షణ కలిగింది, ఆత్మీయత కలిగింది, సమర్పణ కలిగింది. ఈ బిడ్డ కాపాడబడును గాక, విశ్వాసమనే బిడ్డ కాపాడబడును గాక, యథార్థత అనే బిడ్డ కాపాడబడును గాక, ఆసక్తి అనే బిడ్డ కాపాడబడును గాక. మొదట మీ ప్రారంభం ఎట్టుంది? ఎట్లుందండి? నాకెవరు చెప్తుండ్రు? నాకు ప్రారంభంలో చెప్పిన మాట ఎవరండి? ఇమ్మనెల్లా సామెల్లా నాకు చెప్పిన మాట ఏంటిదంటే, ఏం పర్లేదు, చాలామంది అట్నే మనకు ఫ్యాన్స్ ఎక్కువ, నేనే అడిగిపోయినా. అట్లా దేవునికి స్తోత్రం అని చెప్పండి అందరూ, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఒక్క మాట, ఇదొక మాట ఏనండి. చివరిది, ఆ పాస్టర్ గారు మరి ఈయన మరి ఎవరు, వాళ్ళిద్దరు ఇంట్లో ఎవరు నాకు గుర్తులేదులే, కానీ ప్రారంభంలోనంట వాళ్ళ సేవలో ప్రారంభంలో వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అంట పచ్చిమిరకాయల్ని, పచ్చిమిరపకాయ తెలుసుగా మీకు, పచ్చిమిర్చి దాన్ని ఇట్ట ఇరిసి కళ్ళకిట్ట కాకిట్ట కాటికలాగా ఇట్లా రుద్దుకొని ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళంట నిద్ర రాకుండా, పచ్చిమిర్చిని ఇట్లా రుద్దుకొని. ప్రారంభంలో ఆసక్తి కదా, ఇప్పుడు ఆ బిడ్డ క్షేమంగానే ఉన్నారా? సొలోమోను బ్రతుకుతున్న కాలంలో ఇద్దరు తల్లులు పిల్లల్ని కన్నారు. వినండి, ఇద్దరు తల్లులు పిల్లల్ని కంటే ఒక తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నాడు, ఇంకొక తల్లి బిడ్డ చనిపోయాడని చెప్పండి. ఎందుకు? ఆమెకు నిద్రే ముఖ్యం అనండి. చెప్పండి అమ్మా, ఏం ముఖ్యం ఆమెకి? పిల్లగాడు ఏడపోయినా పర్వాలా, ప్రార్థన జీవితం ఎడిపోయినా పర్వాలా, ఆత్మీయ జీవితం ఎడిపోయినా పర్వాలా, విశ్వాస జీవితం ఎడిపోయినా పర్వాలా, శుభ్రంగా నోరెల్లబెట్టింది, కళ్ళిగిలిచ్చింది, పల్లిగిలిచ్చింది, కళ్ళెల్ల పెట్టింది, నిద్రపోయింది, ఓ కంచపాటు వచ్చిండు,
ఆ నిదట్లో ఒక లెగ్గేసింది. ఎవరి మీద? పిలగాని మీద కాలేసింది. వాడు నిదట్లోనే రాకడ రాకముందు వాడు ఎత్తపడ్డాడు. మధ్యలో చూసింది వాడిని, వాడు చచ్చిండు. మా పిలగాడు చచ్చిండు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? పక్కన పిలగాడు బతికొన్నాడు. ఎంత తెలివి కలదంటే ఉన్న పిలగాన్ని కాపాడుకునే జాగ్రత్త లేదు ఆమెకి. ఏ జాగ్రత్త ఉంది చెప్పనా? పక్కన పిలగాన్ని తెచ్చుకునే జాగ్రత్త ఉంది. అర్థమైందా నేను అన్నమాట? ఉన్న పిలగాన్ని జాగ్రత్త చేసుకునే జ్ఞానం లేమే లేదు, పక్కన పిలగాన్ని తెచ్చుకుంది, దీంట్లో వేసుకుంది. ఒక నిర్లక్ష్యం ఒక బిడ్డ జీవితాన్ని పతనం చేసింది, చంపేసింది. ఒక మాట చెప్తా మీ అందరికీ, బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట, బైబిల్లో మన కొరకు రాయబడిన శ్రేష్టమైన మాట. దేవుడికి స్తోత్రం అని చెప్పండి అందరూ. కొంచెం బిగ్గరగా చెప్పరా? మరే కొడుకు చనిపోతుంటే, అభిషాలోమ చనిపోతుంటే, అభిషాలోమ తండ్రి పేరు దావీదు. తన కుమారుడు బ్రతకాలని యోవాబుని ఏం చేసిండు? పతివేలాడాడు. అయ్యా దయచేసి నా కుమారుణ్ణి చంపద్దు, నా కొడుకు బతకాలి, నా కుమారుడు జీవంతో ఉండాలి. ఈ రాత్రి నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, దేవుని ద్వారా మీరు పొందుకున్న విశ్వాసమును, ఆత్మీయతను, ఆసక్తిని, సమర్పణను, త్యాగమును, దేవుని ప్రేమించు హృదయాన్ని మీ జీవితాలలో ఎట్టి పరిస్థితులలో కోల్పోకుందరుగాక. అల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. అది ఏ పరిస్థితి అయినా కానీ కోల్పోమాకండి. మీ బిడ్డ క్షేమంగా ఉన్నది. రాత్రి ప్రభు నిన్ను అడుగుతుండో, మొదట్లో అంతగానం ప్రార్థన చేసినో, మొదట్లో అంత ఆసక్తి ఏది, ఈరోజు నీ బిడ్డ ఎట్టుండో నిన్ను అడగమన్న మాట నాతో నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనసులోకి తీసుకొని మాట ఒకటి, నువ్వు క్షేమంగా ఉండాలి, అది దేవునికి కావాలి. రెండు, నీ భర్త క్షేమంగా ఉండాలి, అది ఆయనకు కావాలి. మూడు, నీ బిడ్డ కూడా క్షేమముగానే కాపాడబడాలి. ఏమేం కన్నామో, ఏమేం సంపాదించుకున్నామో, తీసుకున్న రక్షణ, తీసుకున్న బాప్తిస్మం, మనకి కలిగిన ఆసక్తి, వీటన్నిటిని కడవరకు కాపాడుకునే కృపను దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. నేను ఎప్పుడు తొట్టిల్లిపోనయ్యా, ఆసక్తిలో కానీ, ప్రేమించటంలో కానీ, నీ సన్నిధికి నడిపించబడ్డటంలో కానీ, ఏ విషయంలో నేను వెనకబడ్డనాయన, నేను వాటన్నిటిని కాపాడుకుంటాయా. ఆ కాపాడుకునే కృప నాకు కావాలి. చివరిగా ఒక మాట, రాజులు మొదటి రెండవ పుస్తకం అదే అధ్యాయం 4:30 ఆమె బతివిలాడుతుంది ఎలీషాయి గారిని, అయ్యా దయతో నా కుమారుని బతికించాలి. కొడుకు బతకాలని కోరుకుందా, చచ్చిపోతే బాగుండు అనుకుందా? చెప్పరిందమ్మా. ఈ రాత్రి నువ్వు కూడా అడిగితే, ఇదిగో ఆమె ఇంట్లో ఉన్న చావును జీవంగా మార్చిన దేవుడు, నీ జీవితంలో చచ్చిపోయిన ఆత్మ సంబంధమైన పిల్లలను దేవుడు మరలా బ్రతికించడానికి ఈ రాత్రి ఇష్టంగా ఉన్నాడు. కోల్పోయిన ప్రార్థన జీవితానికి ఇస్తాడు. సేవకుడు అవిశ్వాసి మీ అందరికీ ఈ మాటలో మనకి కాదన్నట్టుగా కూసోమాకండి. ఎవరో దేవుడు మీ పిల్లలని, మీ బిడ్డలను క్షేమంగా కాపాడునుగాక. ఈ విశ్వాసం అనే ఓడ మధ్యలో బ్రద్దలైపోకుండా దేవుడు మన జీవితాలని కొనసాగింపచేయునుగాక.